డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 64వ వర్ధంతి సందర్భంగా కర్నూలు జిల్లా కౌతాళం మండలంలో ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షుడు రాజబాబు ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం 5 నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంఆర్పిఎస్ జిల్లా కార్యదర్శి దుర్గప్ప, ఎంఆర్పిఎస్ మండల ఇన్ఛార్జ్ సల్మాన్ రాజు మాట్లాడుతూ ప్రపంచంలో అత్యంత మేధావి భారత రాజ్యాంగం నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని, ఆ రోజుల్లో బడుగు బలహీన వర్గాలకు అనేక చట్టాలు హక్కులు విధులు చట్టబద్ధంగా చేసి కులమతాలకు అతీతంగా నిలిచిన గొప్ప వ్యక్తి అని వారు కొనియాడారు. భారతదేశం పార్లమెంటు వ్యవస్థను న్యాయ వ్యవస్థను ఓటు హక్కును తీసుకువచ్చిన మహానుభావుడు అని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు అలాం భాషా, మండల ఉపాధ్యక్షుడు సురేంద్ర, మండల కార్యదర్శి ఆనంద్ పాలన్న, సదానంద బంటకుంటరాజు తదితరులు పాల్గొన్నారు. కౌతాళంలో మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మరి ఎంఆర్పిఎస్ మరి మండల అధ్యక్షుడు రాజబాబు ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నివాళులర్పించి పూలమాల వేసి నివాళులర్పించడం మరి కార్యక్రమానికి వచ్చినటువంటి దళిత సంఘాల నాయకులందరూ మరి ఎంఆర్పిఎస్ కౌతాళం మండల కమిటీ అదేవిధంగా మరి జిల్లా నాయకులైనటువంటి కుమారి గారికి అందరికీ సోదరులారా, మరి మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి భారతదేశాన్ని ఎలా పరిపాలన చేయాలి, మరి అప్పట్లో ఉన్నటువంటి మేధావులు కూడా మరి అనేక పరిగణనలోకి తీసుకుంటే మన దళితుడైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు రాసినటువంటి రాజ్యాంగ ప్రకారం ఈరోజు ప్రపంచం మొత్తము ఎదురు చూస్తున్నటువంటి సందర్భం మనకు తెలుసు. ఈరోజు ముఖ్యంగా 64వ అంబేద్కర్ గారి జయంతి వర్ధంతి జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి చాలా చోట్ల గొప్పగా జరుపుకుంటారు. ముఖ్యంగా అంబేద్కర్ గారు మన దేశానికి దిశ నిర్దేశి చూపినటువంటి వ్యక్తి. కానీ ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ గారి నుంచే ఓటకు వినియోగించుకుంటున్నారు. ఆయన్ని చాలా చిన్న చూపు చూస్తున్నారు. ఎందుకోసమంటే అంబేద్కర్ గారు అంటేనే ఏ ఎస్సీ వాళ్ళకు మాత్రమే మన మాదిగా మాల సోదరులకు మాత్రమే అంబేద్కర్ గారు అంటారు. కానీ నిజంగా చెప్పాలంటే ఆయన ప్రతి ఒక్కరికి దేవుడు. ప్రపంచం దేశంలో ఉండే ప్రతి ఒక్క ఎన్ని దేవుళ్ళు పూజించినా మరి ముఖ్యంగా రియల్గా చెప్పాలంటే ఎంతోమంది ఒక శాస్త్రాన్ని కనిపెట్టారంటే ఇది నా శాస్త్రము అని పేరు గొప్పగా చెప్పుకుంటారు. అందరూ ఆయన్ని ఆదర్శంగా తీసుకుంటారు. ఒక అంబేద్కర్ను మాత్రము దేశంలో నివసించే ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాల్సిన విషయము. న్యాయశాస్త్ర నిపుణుడు, న్యాయశాస్త్రానికి సృష్టికర్త ఆయన. మరి అటువంటి వ్యక్తిని ఓన్లీ దళితులకి మాత్రమే అంటగట్టడము ఈ దేశంలో ఉండే అగ్రవర్ణ కులాల యొక్క దౌర్భాగ్య దుస్థితి. అది మన భారతదేశం యొక్క ఆచార సాంప్రదాయాలు, కట్టుబాట్లు, విలువలు ఇవన్నీ కూడా ప్రపంచ దేశాలకు అలాగే మన దేశానికి కూడా సృష్టించినటువంటి వ్యక్తి మన బిఆర్ అంబేద్కర్. ఇప్పుడు ప్రస్తుత కాలంలో అనేక కులాల వారు కూడా ఒక కులానికి మాత్రమే పరిమితం చేస్తున్నారు మన అంబేద్కర్ గారిని. కానీ అన్ని కులాలకు కూడా రిజర్వేషన్స్, తర్వాత విద్యలోని కానీ లేక అసెంబ్లీ స్థానాల్లో కానీ లేక పార్లమెంట్లో కానీ వీటన్నిటిలో కూడా ఇప్పుడు ఉండే నాయకులు అందరూ కూడా ఫలాలను పొందుతున్నారంటే అది బిఆర్ అంబేద్కర్ యొక్క గొప్పతనం.